వెల్కమ్ టు సుధా హోమ్ రెసిపీస్. ఈ రోజు అరటికాయ బజ్జీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇది ఒక టీ టైమ్ స్నాక్ రెసిపీ. ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలని చూద్దాం. 2 పచ్చి అరటికాయలు, 1 కప్పు శనగపిండి, 4 టేబుల్ స్పూన్స్ రైస్ ఫ్లోర్, 1 స్పూన్ వామ్, 1 స్పూన్ జీలకర్ర, చిటికెడు సోడా, తగినంత ఉప్పు. ముందుగా అరటికాయలను పీల్ చేసి ఈ విధంగా కట్ చేసుకుని ఉంచుకోవాలి. ఇప్పుడు బ్యాటర్ కోసం ఒక మిక్సింగ్ బౌల్ ని తీసుకుని అందులో శనగపిండిని వేసుకుని బియ్యం పిండిని కూడా వేసుకుని వాము జీలకర్ర బేకింగ్ సోడాను కూడా వేసుకుని కొంచెం కొంచెం నీళ్లు కలుపుకుంటూ జారుడుగా కలుపుకోవాలి. ఇందులో తగినంత ఉప్పును కూడా కలుపుకోవాలి. బ్యాటర్ ని ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని నూనెను వేడి చేసుకుని కట్ చేసిన అరటికాయ ముక్కల్ని బ్యాటర్ లో డిప్ చేసుకుని డీప్ ఫ్రై చేసుకోవాలి. ఇలా అన్నిటిని ప్రిపేర్ చేసుకోవాలి. ఈ బజ్జీల్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా బజ్జీలన్నిటిని వేయించుకోవాలి. ఇది ఈజీగా అయిపోయే టేస్టీ స్నాక్ రెసిపీ. ఈ మాన్సూన్ సీజన్ లో టీ టైమ్ లో ఈ బజ్జీ రెసిపీని చేసినట్లయితే ఇంట్లో వాళ్ళు చాలా ఎంజాయ్ చేస్తారు. దీనికి కావలసిన పదార్థాలు కూడా చాలా తక్కువే. రెగ్యులర్ గా ఇంట్లో ఉన్న వాటితోనే చేసేసుకోవచ్చు. ఈ బజ్జీలు వేగిన తర్వాత వీటిని టమాటా సాస్ తోనే తినేయచ్చు. ఇంకా టేస్టీగా స్పైసీగా కావాలనుకున్న వాళ్ళు ఈ విధంగా కూడా ట్రై చేయవచ్చు. 1/2 కప్ ఉల్లిపాయలు, 1/2 కప్ కొత్తిమీర, తగినంత ఉప్పు, కారం, అలాగే లెమన్. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ లో వీటన్నిటిని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు బజ్జీని నైఫ్ తో ఇలా కట్ చేసుకుని కలిపి ఉంచిన ఉల్లిపాయ మిశ్రమాన్ని బజ్జీలో పెట్టుకోవాలి. దీనిపై లెమన్ ని పిండుకోవాలి. కొన్ని బజ్జీల్ని ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, అరటికాయతో ఈజీ టేస్టీ స్నాక్ ని. చివరగా ఇలా బజ్జీలు వేయగా మిగిలిపోయిన పిండిలో కొంచెం ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్, కరివేపాకును వేసుకుని ఇలా పకోడీగా చేసుకోవచ్చు. ఈ రెసిపీని ఇంట్లో వాళ్ళు తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. మరి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ బజ్జీల్ని టమాటో సాస్ తో కానీ, కోకోనట్ చట్నీతో కానీ, లేదా గ్రీన్ చట్నీతో కూడా తినచ్చు. మరొక డెలిషియస్ రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వ్యూయర్స్.